Praise the Lord. Praise the Lord. Praise the Lord. నిద్రపోయాడా ఓకే దివ్య ఎలా ఉన్నావు బాగున్నావా జోయల్ జోనతన్ జోనతన్ డేవిడ్ ఏం సంగతి ప్రైజ్ ది లార్డ్ జోనతన్ నీ వాయిస్ అసలు వినిపించట్లేదు ఒకసారి మాట్లాడ మళ్ళీ ఏం కొన్ని రోజులు హెడ్ ఫోన్స్ పెట్టాడు తర్వాత మళ్ళీ అది ఇంకా ఇబ్బంది అయినట్టు ఓకే అక్క బిన్ని మిన్ని వాళ్ళు కూడా వచ్చేసారు ప్రైజ్ ది లార్డ్ బిన్ని మిన్ని హెల్త్ బాగుందా వెరీ గుడ్ పౌడర్ ప్రేయర్ చేస్తున్నా అమ్మా స్టార్టింగ్ లోనే పౌడర్ క్లాప్స్ కొట్టించేస్తే చక్కగా ఉంటారేమో ఓకే మరి అందరిని మ్యూట్ చేసేస్తాను ఒక్క నిమిషం ఓకే సరే ప్రేయర్ నానా అందరు కూడా పొజిషన్స్ 3 2 1 పొజిషన్స్ మహాగణుడ పరిశుద్ధి కృగల్ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ అయ్యా యేసయ్య నీ కృపలను బట్టి నీకు వందనాలు ప్రభువ మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి అయ్యా నీ సన్నిధిలో తండ్రి యేసయ్య ఈ రోజు మమ్మల్ని తెచ్చిన రీతిని బట్టి నీకు వందనాలు టైంకి వచ్చిన ప్రతి ఒక్క పిల్లని బట్టి నీకు వందనాలు ప్రభువ తండ్రి యేసయ్య ఇంకా మార్గ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి యేసయ్య మీరు త్వరపడి తీసుకురండి ప్రభువ తండ్రి యేసయ్య వాళ్ళకి కావాల్సిన ఆత్మ మీరు వాళ్ళకి ఇవ్వండి ప్రభువ మీ పరిశుద్ధాత్మ మాలో పనిచేసి తండ్రి వేసి మేము చెప్పబోయే ప్రతి ఒక్క మాట కూడా పిల్లల్లో తండ్రి వేసి పెద్ద చెల్లి ఒక వృక్షం లాగా తండ్రి ఫలించి ఒక వృక్షం లాగా ఉండేటట్టుగా సాయం చేయండి సాతాన్ క్రియలు ఎక్కడ కూడా ఉండకుండా పిల్లలు తండ్రి వేసే బుద్ధి గల వాళ్ళుగా ఉండేటట్టు సాయం చేయండి అయ్యా మంచి డిసిప్లిన్ క్రమశిక్షణ ఎక్కడి నుంచి నేర్చుకుని తండ్రి నీ బిడ్డలుగా మేము ఎప్పటి నుంచి ఎదగడానికి సాయం చేయండి ప్రభువ తండ్రి వేసే చెప్పబోయే లెసన్ కానీ యాక్షన్ సాంగ్స్ లో కానీ హోంవర్క్ చెకింగ్ లో కానీ సమస్తం మహిమ ఘనత మీరే పొందుకోమని అసలు నీ స్క్రీస్ ప్రశస్త దివ్యనామంలో అడిగి బతున్నాడు వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమేన్ అందరూ ఆమేన్ చెప్పారా పిల్లలు ఓకే బ్యాక్ టు యువర్ పొజిషన్ సిట్ ప్రాపర్లీ ఓకే వెరీ గుడ్ అక్క అందరు కళ్ళు మూసారా చూసారా మీరు పిల్లలు ప్రైజ్ ది లార్డ్ బాగున్నారా యాక్షన్ సాంగ్స్ చేయడానికి రెడీయా మరి వచ్చింది మరి మీ పొజిషన్ పొజిషన్స్ కి అందరు 1 2 వీడియోస్ క్లోజ్ చేసిన వాళ్ళు కూడా వీడియోస్ ఓపెన్ చేసుకోవాలి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ మంచి మంచి పిల్లలు మీరంతా ఓకే పిల్లలు నిన్న మనం నేర్చుకున్న పాట ఉంది కదా చేద్దామా మరి రెడీయా అందరు ఓ ఎస్ ఎస్ జీసస్ అనండి వెరీ గుడ్ మరి వచ్చేయండి మీ పొజిషన్స్ అందరు
చేద్దామా ఇంకోసారి చేద్దామా ఓకే
ఇది కనుము పెరుగుము క్రీస్తులో నీ విలాసుతో కలిసి నడచిన సిస్టర్ ఇది కనుము పెరుగుము క్రీస్తులో ఓ బ్రదర్ ఇది వినుమా ఎదుగుము ప్రభువులో ఓ సిస్టర్ ఇది కనుము పెరుగుము క్రీస్తులో లోకము పాపములో బందీ అయినది పిల్లలు సూపర్ 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 గా చేశారు, చాలా 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 బాగా చేశారు. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బయటికి రావాలి దయచేసి. మరి ఇది మా గౌరవం, మర్యాదలు కాపాడండి, మాటమాటికి చెప్పించుకోవద్దు. దయచేసి వీడియో ఆన్ చేయండి. మీ పేర్లు కనబడాలి మాకు, గెలాక్సీ రియల్మీ అంటే కాదు, మీ అసలు పేర్లు కనబడాలి మాకు. ఓకే పిల్లలు, మంచి సాంగ్ నేర్చుకున్నాం, భలే భలే ఉంది కదా సాంగ్. మీలో ఎవరికి ఎంత మందికి ప్రభులో ఎదగాలని ఉంది? నాకైతే ఉంది, మీ అందరికీ ఉందని నాకు తెలుసు. అందుకే కదా సండే స్కూల్కి వస్తున్నారు కదా, అవును కదా. ఇందులో ఎంత మంది పేరెంట్స్ ఫోర్స్ చేస్తూ వస్తున్నారో, కానీ వాళ్ళు త్వరలో వాళ్ళు మటుకు ఆలే వచ్చి కూర్చుంటారు. నిజంగా మీలో అందరికీ కూడా ఆశ ఉందని నాకు తెలుసు. ఓకే, మరి మీ ఆశకి తగ్గట్టు మీరు హోంవర్క్స్ కూడా చేస్తుంటారని నాకు తెలుసు. సో హోంవర్క్స్ చెకింగ్ వెళ్ళిపోదాం. ఓకే, మిన్నీ రెడీనా? నిమ్మక్క శ్యామక్క రెడీనా? రెడీ రెడీ రెడీగా ఉన్నాం మేమందరం, ఎంగ్జైటీగా రెడీగా ఉన్నాం. వావ్, చూడండి పిల్లలు అందరు రెడీగా ఉన్నాము. మరి మీరు మీ హోంవర్క్స్ తో రెడీగా ఉండండి. ఓకే, మళ్ళీ నేను చూపించిన స్పాట్ లైట్ చేసి నాకు నెత్తుకోదు మీ హోంవర్క్ బుక్ ఏదని. ఓకే, ఏంజల్ వెరీ గుడ్. జాయల్ చాలా బాగా చేస్తాడు, జాయల్ వెరీ వెరీ గుడ్. అప్పటికంటే ఇప్పుడు ఎంత బాగా చేస్తున్నాడు కదా శ్యామక్క, కలర్ చేస్తున్నాడు చాలా బాగా చేస్తాడు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు జాయల్. 1 2 3 4 5 6 7 8 9 10,000. వండర్ఫుల్ అన్నా, 1000 క్లాప్స్ నీకు. వావ్, ఓకే. నెక్స్ట్ ఆరిన్ జాస్మిన్ అండ్ జాయల్. వావ్, ఎంత పెద్దది చేసేసావు.
జాస్మిన్ ఆ కొండ మీద ఎవరొచ్చి మాట్లాడారు, కొండ మీదకి ఎవరొచ్చారు, ఎందుకన్ని సౌండ్స్ వచ్చేసి కొండ మీద జాస్మిన్, బాబు నాకు భయం వేస్తుంది, ఎందుకన్నీ సౌండ్స్ వచ్చేసి కొండ మీద, అన్మ్యూట్ చేసుకో. చెప్తుంది కానీ మనకి వినిపించదు. కాదు కాదు ఇది అన్మ్యూట్ చేయాలి. చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నా. వచ్చినప్పుడు సౌండ్స్ వచ్చినాయా? అర్రే అర్రే లేదు లేదు. నువ్వు నేను వస్తే సౌండ్స్ వస్తాయా? మనం బయటకి వెళ్తే సౌండ్స్ వస్తాయా? చెప్పు ఎవరు వస్తే కొండ మీద సౌండ్స్ వచ్చినాయి. థండర్స్ వచ్చినాయి, ఇంకా ఏమొచ్చినాయి, ఎవరు వచ్చారు కొండ దగ్గరికి? సరే సరే కొండ పేరేంటి చెప్తావా పోనీ? సౌండ్ పోయింది. సరే ఓకే ఓకే వెరీ గుడ్. 1 2 3 4 5 6 7 8 9 10,000 చాలా పెద్దగా జాస్మిన్ చాలా చాలా బాగా తీసుకొచ్చింది. వెరీ గుడ్ వెరీ గుడ్ అంకుల్ చెప్తుంది, మనకేం వినిపించట్లేదు. తను ఎవ్రీడే చాలా యాక్టివ్ గా ఉంటది ఈ పాప జాస్మిన్. ఏదో ఒకటి చేస్తుంది, ఖచ్చితంగా చూపిస్తుంది. వెరీ గుడ్ అమ్మా. ఇంకా నయమాన్ దగ్గర ఉందా? అక్క మౌంటైన్ చేయడానికి రాలేదు అక్క. స్కెచ్ పెన్ తో ఎంత బాగుంటుందో తెలుసా? సూపర్ గా ట్రై చేద్దాం. సరేనా? ఓకే గాడ్ బ్లెస్ యూ. సరే సరే పోనీ మోషే, ఏ కొండ మీదకి వెళ్ళారు తిప్పు మోషే గారు? సీనాయ్ పర్వతం. వెరీ గుడ్. 1 2 3 4 5 6 7 8 9 10,000 నెక్స్ట్. ఓకే నెక్స్ట్ ఆల్ఫ్ నాని. కథ పొద్దు దూరంగా పెట్టండి, నెమ్మదిగా ఒకరి తర్వాత ఒకరు చూపించండి. మాకు అర్థం అవ్వట్లేదు అసలు. కొంచెం ఒకరు చూపించండి. అరే బాబున చూపించరా? నెమ్మదిగా చూపించు. ఓకే వెరీ గుడ్. ఇంకో వైపు కూడా తిప్పు. అయ్యలేదు మీరే చూడనివ్వట్లా, మీరు ప్రయాసపడ్డారు మరి చూడనివ్వట్లే మమ్మల్ని. ఓకే 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 చాలా చాలా బాగుంది. వెరీ గుడ్ నెక్స్ట్. చాలా బాగుంది. ఎవరు వెళ్ళారా కొండ మీదకి? వెరీ గుడ్. ఎందుకు ఆ కొండ మీద సౌండ్స్ వచ్చినాయి? వెరీ గుడ్. చాలా బాగుంది. ఏం చేసారా? చూపిస్తానే ఉంటారు వీళ్ళు నిజంగా, ఎన్ని చేసేస్తారో కానీ రోజంతా. ఏం చెప్పండి మరి, ఎవరు వచ్చారు ఆ కొండ మీదకి, ఎందుకు సౌండ్స్ రావడానికి గల కారణం? ఉరుములు మెరుపులు ఎందుకు వచ్చినాయి? వెళ్తే వచ్చినాయా? చెప్పండి చెప్పండి. వీళ్ళు ఎందుకు చూపిస్తారో ఒకటి ఒకటి ఒకటి. వెరీ గుడ్. చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. సేమ్ చేశారు, చాలా బాగుంది. దాచి పెట్టుకోండి ఆ రోజు పెట్టుకోవడానికి. ఎందుకు ఆ కొండ మీద సౌండ్స్ వచ్చినాయి, ఉరుములు మెరుపులు ఎందుకు వచ్చినాయి చెప్పండి? వచ్చారు ఏసయ్య వచ్చారు. ఓకే ఓకే. అప్పుడు ఏసయ్య అని అన్నది అక్క. ఓకే ఓకే సండే స్కూల్ కదా. ఓకే ఏసయ్య వెరీ గుడ్. 1 2 3 4 5 6 7 8 9 20 30 40 50,000 వెరీ గుడ్. అలెక్స్ నాని ఎంత కష్టపడతారంటే హోంవర్క్స్ నిజంగా చాలా బాగా చేస్తారు. వండర్ఫుల్ నాన్న, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ నిజంగా. వెరీ గుడ్.
కానీ కష్టపడుతున్నారు కానీ చూపించేసరికి బింగ్ అని ఇలా తీసేస్తున్నారు మీరు మీరు ప్లగ్ ఇలా వస్తారు అలా వెళ్ళిపోతారు. వీడియోస్ పెట్టండి, ఎంత మంది చేశారు హోంవర్క్ అందరు వీడియోస్ పెట్టండి, వీడియో గానీ ఫోటో గానీ గ్రూప్ లో చేయండి, మెసేజ్ చేయండి. మేఘాలుగా అవన్నీ కూడా సౌండ్స్ ఉరుకులేనా బాబు, చాలా చాలా బాగుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 20,000, 30,000, వెరీ గుడ్, చాలా చాలా బాగుంది. మళ్ళీ కనిపిస్తుందో లేదో అని ముందు ఒక ప్యాడ్ పెట్టుకొని అప్పుడు అది చూపించింది, నిజంగా చాలా ఎక్సలెంట్ అది. అది లేకపోతే గనక కన్ఫ్యూజన్ ఉండను. అవునవును, చాలా బాగా చేసా, చాలా బాగా చూపించింది. ఎంత ప్రయాస పడ్డారు. ఓకే ఓకే, చాలా బాగుంది, చాలా బాగుంది. ఓకే, దాచి పెట్టుకో. పేపర్ కి కొంచెం స్ట్రాంగ్ ఏమన్నా అంటించండి, ఇంకొక చార్ట్ లాంటిది అది, అప్పుడు ఉండిపోద్ది. అయ్యో స్టక్ అయిపోయారు. వస్తుంది వస్తుంది. బాగుంది బాగుంది. రిబ్బన్ కొంచెం ఒకటి పెద్దదైంది కానీ బాగుంది. సూపర్, చాలా చాలా బాగా చేశారు పిల్లలు, వండర్ఫుల్ పిల్లలు. నిజంగా నిజంగా చాలా చాలా బాగా చేస్తారు. వెరీ వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10,000, 20,000, వెరీ గుడ్, చాలా బాగా చేశారు. వీళ్ళిద్దరు కొత్తగా వచ్చారు, అయినా చాలా బాగా చేశారు. నిన్న వచ్చారు, భలే చేశారు. స్పెషల్ బ్లెస్సింగ్స్ ఇస్తారు ఏసై మీకు. అయితే 20,000, 30,000, 40,000, 50,000. వావ్, క్యాచ్ పట్టాలి. Wonderful, Nana. God bless you. Next. Anna Grace, bless you. Pamela, Anushka. సూపర్ గా ఉంది. ఇంకా ఇంకా చూపించాలి మాకు. అద్దె చూడండి అక్క, అసలు సరే సరే, మీరు ఎవరైనా ఒక్కరు రండి. పెద్ద పిల్లలు ఎలా చేశారు, ఎలా చేశారు నాన్న అది మీరు వర్క్? పేపర్ కూడా నేను ఇలా పట్టుకుంటూ వచ్చేస్తుందా నాకు, పేపర్ పట్టుకుంటూ వచ్చేస్తుందా నాకు కూడా, ఎట్లా వస్తుంది అది పేపర్ పట్టుకుంటే? గ్లాస్ తోటా, గ్లాస్ పట్టుకొని పేపర్ పట్టుకుంటూ వచ్చేస్తా అయితే ఉండండి. ఒకసారి గ్లాస్ పేపర్ రెండు చేతులు ఉన్నాయి, అందులో గ్లాస్ ఉంది, పేపర్ ఉంది, ఎలా వస్తుంది వన్ మినిట్ లో చెప్పాలి. గ్లాస్ ఉంది, పేపర్ ఉంది, ఎలా వచ్చింది చెప్పాలి నాకు. 1 మినిట్, హాఫ్ మినిట్ లో, 1 సెకండ్ లో. ఓకే, గ్లాస్ మీద పేపర్ పెట్టారా? ఓకే, అంటే సీక్రెట్ మాకు చెప్పకూడదు అనుకుంటున్నారా? చెప్పండి మరి. అంత రియలిస్టిక్ గా ఎలా వచ్చింది అన్న చెప్పండి ఒకసారి, మేము కూడా నేర్చుకుంటాం. న్యూస్ పేపర్ లోపల, న్యూస్ పేపర్ పెట్టాం అక్క. ఓకే, నెక్స్ట్. కొన్ని దీంట్లో
నెక్స్ట్ ఒక అట్ట మీద అంటించాం అట్ట మీద అంటించారు ఓకే ఓకే వెరీ గుడ్ పిల్లలు ఇంకా సీక్రెట్స్ మాకు చెప్పట్లేదు మీరు మీరైతే బాగా చేసేసుకుంటారా వాటి పెట్టి వాటికి ఎలా చేయాలో మాకు చెప్పరా వేసేస్తే బాగా చెప్తారు వేసి అప్పుడు బాగా చేసేది సూపర్ గా సూపర్ గా చేసి వస్తాను ఫస్ట్ లో చూపించారు కదా ఒక అబ్బాయి అబ్బాయిని ఒకసారి పిల్లండి జాష్వా భలే చేశాడు అందరు చాలా బాగా చేశారు లేదా ఒకసారి చెప్పరా ఎన్ని నిజంగడి రాళ్ళా నిజంగడివా చిప్స్ పెట్టావా అక్క ఇవి కావక్కా ఇవే నిజమైన రాళ్ళు అందుకే బాగుంది అన్నాను ఇందాక సూపర్ గా ఎలా చేశారంటే ఒక్క నోరు పట్ల కాబట్టి మైనస్ 10 9 8 7 6 5 4 3 2 1 సరే మీకు ఇవాళ చేయలేదు కాబట్టి చెప్పలేదు అక్క వాళ్ళు ఇల్లు కట్టుకుంటుంటే ఉన్నాయంట చిప్స్ తెచ్చి పెట్టుకున్నారు అవునా మీకు ఇవ్వలేదా మీకు షేర్ చేయలేదా వాడు అది ఇప్పుడు కూడా ఎల్లో షర్ట్ మీద మళ్ళీ బాగుండో అరే చూపించమ్మా ఎల్లో షర్ట్ క్లియర్ గా చూపించు చాలా బాగా చేశారు కంగారు పడిపోతున్నారు చూపించుకుందా నెక్స్ట్ మీరు చాలా బాగా చేశారు మిమ్మల్ని ఫోటోస్ పెట్టండి తప్ప ఏమి కాదు ఈ రోజు ఎంత మంది అటెండ్ అయ్యారు అందరూ ఫోటోస్ పెట్టండి నెక్స్ట్ నెక్స్ట్ నానా నెక్స్ట్ చాలా బాగుంది వెరీ గుడ్ పిల్లలు ఓకే నానా అందరూ చూపించేసారా ఓకే ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ నా గాడ్ బ్లెస్ యు ఓకే నెక్స్ట్ జానథన్ డేవిడ్ భలే కలర్ స్టోన్స్ పెట్టావు ఎందుకు స్టోన్స్ అక్కడ పెట్టారు రాళ్ళు చుట్టూ ఎందుకు ఉన్నాయి జోనత చుట్టూ రాళ్ళు ఎందుకున్నాయి ఎందుకంటే అది అదొక హోలీ హిల్ అక్కడ మోషేనే వెళ్ళొచ్చు ఎందుకంటే దేవుడు మోషేనే తీసుకుండు ఇంకెవరైనా వచ్చేస్తారేమో అని అక్కడ పెట్టారు కదా వెరీ గుడ్ వెనకాల వైట్ బ్యాక్గ్రౌండ్ అంతా తీసేయాలి అప్పుడు నువ్వు కిందన వైట్ కలర్ లో రిబ్బన్ పెట్టాలి సరేనా ఈ చుట్టూ ఉన్న వైట్ తీసేయాలి ఓన్లీ ఎల్లో ఉంచాలి కిందన రిబ్బన్ చిన్న రిబ్బన్ ఉంది కదా అది వైట్ కలర్ లోది వెయ్యాల ఓకేనా అలా పెట్టుకోవాలి సరేనా అందరు యూనిఫామ్ గా ఉందాం అనుకున్నాం కదా నువ్వు డిజైన్ గా చాలా బాగా చేస్తావు కానీ అందరితో ఈక్వల్ గా ఉండాలంటే ఎల్లో ఒకటే ఉండాలి ఓకేనా వెరీ గుడ్ చాలా చాలా బాగా చేస్తావు నువ్వు కూడా నీ కొండ కూడా చాలా నీ కొండ పేరేంటి చెప్పు ఏ కొండ నువ్వు తయారు తీసుకొచ్చా కొండ పేరేంటి చెప్పు ఒకసారి నువ్వు చేసుకొచ్చిన కొండ పేరేంటి సీనాయి కొండ ఓకే చాలా బాగుంది నీకు ఆన్సర్ వచ్చి కూడా సిగ్గుపడుతున్నావు నువ్వు సిగ్గుపడకూడదు
చక్కగా ధైర్యంగా ఆన్సర్ చెప్పాలి. సరేనా? వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20,000. వెరీ గుడ్. చాలా బాగా చేసావు. వెరీ గుడ్ దివ్యా. నెక్స్ట్ సమన్విత. హాయ్ సమన్విత. దేవుడు మేఘాలే వస్తున్నా అట్లా ఏంటి అనుకుంటున్నావు నువ్వు? ఎట్లా వస్తున్నావు? పైన ఎక్కడ మేఘాలు ఉంటాయి కదా, అన్ని ఇక్కడే ఉన్నాయి. ఇంట్లో చాలా చాలా బాగుంది. వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20,000. వెరీ గుడ్. నీ కొండ పేరు ఏంటో కూడా నువ్వు చెప్పగలవా? ఏ కొండ మీదకి వెళ్ళావు నువ్వు చెప్పు ఈ రోజు. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. చాలా చాలా బాగా చెప్పు. చాలా బాగా. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. నిజంగా చిన్న పిల్లలు ఏంటి, పెద్ద పిల్లలు అందరు భలే ఆశలు చెప్తున్నారు కదా ప్రజలక్క. హెల్త్ బాగుంది కదా, దేవునికి మహిమ. వెరీ గుడ్ చార్ల్స్. అదే రాసేస్తాడు నిజంగా చాలా బాగుంది. తప్పకుండా సహాయం చేస్తాడు. ఓకేనా చార్స్? నువ్వు ఎప్పటి నుంచి ట్రై చేస్తే నువ్వు పేద ఇంజనీర్ అయిపోతావు నువ్వు. ఓకేనా? అలా చేస్తావు, రేపటి నుంచి ట్రై చేయను కూడా చక్కగా. ఓకే, గాడ్ బ్లెస్ యు నానా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20,000. వెరీ గుడ్. నువ్వు ఈ రోజు నుంచి గొప్ప ఇంజనీర్ రూపే. దేవుని కోసం గొప్ప గొప్ప బిల్డింగ్స్ కట్టాలంటే ఇప్పటి నుంచి వర్క్ ను హార్డ్ గా చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఓకేనా? ట్రై చేయాలి. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్. వెరీ గుడ్ నానా చార్ల్స్. నెక్స్ట్ హదస్ కీర్తన. అయిపోయిందా? వచ్చేదా? మెమరీ వర్స్ రాసావా? ఓకే, మెమరీ వర్స్ వచ్చిందా నీకు? కంటది వచ్చిందా మెమరీ వర్స్? రాలేదా? అయ్యయ్యో, ఈసారి కంట పెట్టుకుందా. సరేనా? హోంవర్క్ కూడా చేయడానికి ప్రయత్నం చేయి. మరి చక్కగా చేస్తే చాలా చాలా బాగుంది. అంతకుముందు చాలా బాగా చేసేదానివి. ఇంకా కూడా ముందు రోజులు ఇంకా బాగా చేయడానికి ట్రై చేయి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10,000. వెరీ గుడ్ తల్లి హదసా. జాయ్సీ తల్లి వస్తాం నాన్న, ఒకసారి కింద పెట్టినాను, వస్తాం. చైన్ ఒక్కొస్తారు. ఓకే, నెక్స్ట్. ఇందాక నేను చూపిస్తూనే ఉందక్క హోంవర్క్. అవునా? హాయ్, హ్యాపీ. బాగున్నావా? నీ ట్యూషన్ అయిపోయిందా? నీ స్కూల్? వెరీ గుడ్. చాలా చాలా బాగా ఎంతమంది ఉన్నారు ఆ కొండ మీద? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు కొండ మీద? ఏం కొండో చెప్పు. నువ్వు రాసావు కదా, నీ కొండ పేరు ఏంటి రాసావు? నీ బుక్ లో ఉంది చూడు, కంగారు పడకు. నీ బుక్ లో ఉంది చూడు ఒకసారి, కొండ పేరు ఏం రాసావు చూడు. అంతే, అంతే. బాగుంది, బాగుంది. అలాగే ఏం రాసావు పేరు? వెరీ గుడ్. శ్రీనాయకొండ. ఎవరు ఎంతమంది ఉన్నారు కొండ మీదకి? ఎంతమంది వెళ్ళారు చూసావా ఆ రోజు? అక్క చెప్పినప్పుడు విన్నావా? ఎవరెవరు వెళ్ళారు కొండ మీదకి? అది మోషే గారు వెళ్ళారు, దేవుడు కదా. ఓకే, వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10,000. చూసారా పిల్లలు, తను చక్కగా
హార్డ్ గా పెద్దగా 3D ఎఫెక్ట్ లో వర్క్ చేయకపోయి డ్రా చేసింది నోట్బుక్ లో తెలుసా, కొంతమంది అట్లా కూడా చేయదు. కాబట్టి మీరు ఏం చేస్తారు, నోట్బుక్ లో అయినా డ్రా చేసుకొని రావాలి సరేనా. అలా డ్రాయింగ్ వేసుకుంటే మన గుర్తుగా ఉండిపోద్ది, ఇంకా మనకి టైం ఉంది పర్వాలేదు అనుకుంటే మీరు 3D ఎఫెక్ట్ లో కూడా మీరు తయారు చేయచ్చు. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యాపీ. నెక్స్ట్ టైం అట్లా కూడా నీకు వీలైనప్పుడు ట్రై చేయి సరేనా. చాలా బాగా చేసేసారు అన్న. అసలు ఎట్లా షేడ్ వర్క్ ఎలా చేస్తున్నారు మీరు నాకు రావట్లేదు. అసలు ఆ కొండల షేడ్ వర్క్ ఎంత బాగా చేస్తారు నిజంగా. కానీ ఆ కొండ మీద అడుగేస్తే ఉంటామా పడిపోతామా? నాకు వెయ్యాలని ఉంది ఒక అడుగు. చాలా చాలా బాగా చేస్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10,000, 20,000. వెరీ గుడ్, చాలా చాలా బాగా చేస్తారు. జసింత్ నిన్నే వచ్చి చక్కగా చేశాడు అక్క, వెరీ గుడ్ జసింత్. చాలా 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 బాగా చేశాడు, చాలా బాగా చేశాడు, బాగా కనిపించింది. వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ జాయిన్ అండ్ జాయ్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న. వెరీ గుడ్. ఎందుకు మరి అక్కడ కొండ మీద ఎంత మంది ఉన్నారు నాకు ఇందాక ఆన్సర్ దొరకట్లేదు. చెప్పండి మీకు తెలుసా కొండ మీద ఇద్దరు ఇద్దరున్నారు. ఇద్దరు, ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇంకొక అడుగుతాను. ఇద్దరు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20,000. వెరీ గుడ్, చాలా చాలా మంచి సార్. ఇక్కడ కూడా శ్యామక్క చూసావా, ఎప్పుడు చిన్నపిల్లలు మమ్మల్ని అన్యాయం చేసేస్తారు అక్క. అన్న చేసేస్తున్నాడు, తమ్ముడు చేయలేదు చూసావా అక్క. మాకు హెల్ప్ చేయట్లేదా నీకు, అన్నయ్య నీకు హెల్ప్ చేయట్లేదా? ఎరా పింగ్ అందాం ఒకసారి. ఓకే, చాలా బాగా చేశారు నాన్న, ఇద్దరు చాలా బాగా చేశారు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్. లిల్లీ బాగుందా నీకు? హే, ఇక్కడ చూడు కొండలు ఎలా వచ్చేసి పక్క ఉండొచ్చు కదా, తెలియ కూడా చూపిస్తుంది కదా, తెలియ చూసావా ఎంత చూసావా ఎంతైనా. మీరు అందరూ చూడారు లిల్లీ, మనందరం చెట్టు లిల్లీ. నువ్వు చూపించి చక్కగా చూపించు, నేను తోస్తాను కదా అన్నయ్య. ఏం కాదు లిల్లీ పడుకుంటే జాయ్ చూపించాడు హోంవర్క్. ఓకే ఓకే, గుడ్ బాయ్, గుడ్ బాయ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20,000. నేను మళ్ళీసారి చూడాలనుకుంటున్నా. మీ సీనాయి పర్వతం ఒకసారి చూపించు జాయ్. మీరు చెప్పండి కదా సీనాయి పర్వతం మీద ఇద్దరు ఉన్నారని ఇందాక అన్నయ్య చెప్పారు కదా, ఎవరు వాళ్ళు ఆ ఇద్దరు ఎవరు చెప్పండి. ఇద్దరు ఉంటారంటేవుడు. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. వెరీ గుడ్, 10, 20, 30,000. నెక్స్ట్. వెరీ గుడ్, నెక్స్ట్. ఏమైంది కొండ మీదకి దేవుడు వచ్చినప్పుడు ఏమైంది? మేఘాలతోటి మేఘాల నుంచి
మార్పులు రావడం, ఎవరు వెళ్ళినా అక్కడ చనిపోతారు, ఎవరు వెళ్ళినా అక్కడ చనిపోతారు, మెరుపులు వచ్చేస్తాయి, అంతేనా? ఓకే అంట. సరే సరే, వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10,000. చాలా బాగా చెప్పావు నువ్వు కూడా. ఆన్సర్ చెప్పు. ఇంకా రా చేయడానికి బాగా ప్రయత్నం చేయి. షేడ్ వర్క్ ఇంకా చాలా బాగుంటుంది. ఓకేనా? వెరీ గుడ్, చాలా చాలా బాగా చేసావు. అక్క శ్యామక్క, నీకేం కనిపించింది అక్క ఇక్కడ? జ్యోతి చేతిలో ఉన్నది పదాజ్ఞలు, కొండ కంటే ఆజ్ఞలే పెద్దగా ఉన్నాయి అక్క. అవి చాలా భారమైనవి కదక్క, కొండ భారం కంటే ఆజ్ఞల భారం ఎక్కువ కాబట్టి అందుకే పదాజ్ఞలు చాలా పెద్దగా చేస్తుంది కదా. సూపర్ సూపర్, వెరీ గుడ్, చాలా చాలా బాగుంది. 1, 2, 3, 4, 8, 9, 10, 10,000. ఆజ్ఞలు రాశారు కూడా వీళ్ళిద్దరు, ముగ్గురు రాశారు. కృషి జోషి, చాలా కాలం అయిపోయిందండి మిమ్మల్ని చూసి. మేము అయ్యో తమ్ముని చూపిస్తున్నాడు ఇంకా ఏదో ఖుషి. అక్క మీ అక్కలు అక్కలు మమ్మల్ని తోసేస్తున్నారు అక్క. బాగుంది నానా, వెరీ గుడ్. కొంచెం అయ్యో క్యారెక్టర్స్ ఇచ్చారు అని జూలై 14th అన్నమాట. మీరు ఫ్యాన్సీ డ్రెస్ లో రావాలి, మీ టాపిక్ మేరీ. ఓకేనా? ఓకేనా నానా? మాత అండ్ మరియా. ఓకే, పంపించాను చూడండి. ఓకేనా నానా? వీడికి లాజర్ లా తయారమ్మా. ఓకే ఓకే, అక్క తమ్ముళ్ళు. ఓకే, జోషి లాజర్ లాజర్ లా తయారమ్మా అక్క. ఓకే నాన్న, నేను మీకు లింక్ పంపించాను ఆల్రెడీ, చూడండి అక్క. ఓకేనా అక్క? ఓకే సిస్టర్, అది కొంచెం ఓపెన్ కాలేదు లింక్. ఓకే, మళ్ళీ పంపిస్తాను అక్క. సరే సిస్టర్. సిస్టర్ తను మేరీ, ఆయన లాజరా? అవునమ్మా. థ్యాంక్ యూ కుషన్ జోషి, రోజు రండి. ఓకేనా? మిమ్మల్ని మేము చాలా మిస్ అయిపోయాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ. యాక్షన్ సాంగ్ కూడా బాగా చేశారు, వెరీ గుడ్. నెక్స్ట్ మర్సీ కృపా ఐసా, వీడియో ఆన్ చేయలేదు నాన్న. ఓపో అని ఉంది, వాళ్ళు కూడా ఏంటో రీనేమ్ చేసుకోండి అందరూ. నెక్స్ట్ ప్రవీణ, చాలా బాగుంది, చాలా చాలా బాగా చేస్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. వెరీ గుడ్ తల్లి ప్రవీణ, వెరీ గుడ్. నెక్స్ట్
నువ్వు పెట్టిన వీడియో నేను చూస్తాను నాన్న, చాలా బాగుంది, వెరీ గుడ్. ఈ పాపన నువ్వు ప్రతిరోజు బుక్ రాసుకుంటావు, చాలా బాగా రాస్తున్నాను లెసన్ అంతా కూడా. ఒకసారి ఈ రోజు నిన్న నేర్చిన లెసన్ మాకు షార్ట్ కట్ లో చెప్పగలవా, హాఫ్ మినిట్ లో చెప్పండి. నిన్న లెసన్ నాకు ఏం చెప్పలేవా చెప్పినానా? ఇజ్రాయెల్ వారితోనే ఈ కొండ దగ్గరికి రావద్దు, దేవుడు మీతోనే దేవుడు మాట్లాడతారు అని అన్నారు. అయితే ఆ మౌంట్ సీనా నుంచి ఏంటి స్టోన్స్ వేసిస్తారు. అయితే అప్పుడు దేవుడు వచ్చి మాట్లాడతాడు. దేవుడు మాట్లాడినప్పుడు ఎలా అప్పుడు క్లౌడ్స్ ఇంకా థండర్ వచ్చినట్టు అయింది. అప్పుడు ఆ ఇజ్రాయెల్స్ వాళ్ళందరూ ఏంటి భయపడిపోయారు. చాలా చాలా బాగా చెప్పింది కదా పిల్లలు, అందరూ క్లాప్స్ ఇవ్వండి పిల్లలు. ఎక్సలెంట్ ఎక్సలెంట్ సూపర్ 4 5 6 7 8 9 10 20 30 40 50 60,000. కొండ మీదకి వెళ్ళి చెప్పుకొని మోషే గారు ఏ కొండ మీదకి వెళ్ళారు చెప్పు తెలి. ఏ కొండ మీదకి వెళ్ళారు? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా చాలా బాగా చేస్తుంది, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు చింతల్లి. నెక్స్ట్ చాలా 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 బాగుంది. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60,000. చాలా చాలా బాగుంది, వండర్ఫుల్ వండర్ఫుల్. ఆ ట్రీ ఎఫెక్టివ్ బాగుంది, తర్వాత షేడ్ వర్క్ బాగుంది, మీరు రాయడం బాగుంది, డెకరేట్ చేయడం బాగుంది, చాలా బాగుంది అండి, వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ తెలుగులో చెప్తాడక్క మా తమ్ముడు. టైం ఉంది దానికి, ఈ రోజు అనౌన్స్మెంట్ చేస్తాము, అప్పుడు మీరు చెప్తారు కానీ. ఓకేనా? వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా చాలా బాగా చేశాను నాన్న, వెరీ గుడ్. గాడ్ బ్లెస్. నెక్స్ట్. వెరీ గుడ్ నాన్న. ప్రిస్కిల్లా అండ్ నగేష్. మీరే చూసి చేసేసుకున్నారా?
చాలా చాలా బాగా చేశారు పిల్లలు. అసలు ఎవరు వాళ్ళు నేనా నేనా అన్నట్టుగా చేశారు, చాలా చాలా బాగా చేశారు పిల్లలు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30,000 చాలా చాలా బాగా చేస్తున్నారు ఎవరికి వాళ్ళు. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు ఇంకా బాగుంటుంది, సూపర్ గా చూడండి. కొండను మొయ్యగలవా నువ్వు? అసలు ఒక పెద్ద రాయిని మొయ్యగలవా నువ్వు? జాయ్ మోసేస్తున్నాడు పర్వతాన్ని చూసావా? అసలు జాయ్ భలే మోసేస్తున్నాడు పర్వతం అంతా కూడా. పర్వతాన్ని మోస్తున్నాడు జాయ్. నువ్వు ఏ పర్వతాన్ని మోస్తున్నా చెప్పు ఒకసారి. జాయ్ ఏ పర్వతాన్ని నువ్వు మోస్తున్నావు చెప్పు. నీ చేతిలో ఉంది ఏ పర్వతం? సీనాయి పర్వతం మీదకి ఎవరెవరు వెళ్ళారు? సీనాయి పర్వతం మీదకి ఏసై రమ్మంటే మోషే వెళ్ళాడు. మోషే అక్కడికి వెళ్ళి, అక్కడికి వెళ్ళినప్పుడు ఏసై వచ్చినప్పుడు దేవుడు అక్కడికి వచ్చినప్పుడు ఏం ప్లేస్ అంతా వెరీ గుడ్. చాలా చాలా బాగా చేశారు చిన్నపిల్లలు ఇద్దరు కదా. శమక్క 40,000 సూపర్ 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 గా తిప్పారు. చాలా బాగా చేశారు మీరు ఇద్దరు కూడా. వండర్ఫుల్, చాలా బాగుంది, చాలా బాగా చేశారు పిల్లలు. వెరీ గుడ్ అంటే ఏంటో చూపిస్తున్నాడు జాయ్. ఏంటో జాయ్ ఏం చెప్పాల్సి అయినా ఎక్కడున్నాయి పదాజ్ఞలు? ఎక్కడున్నాయి పదాజ్ఞలు? ఎక్కడున్నాయి? ఏ కొండ మీద ఉన్నాయి చెప్పు. 10 కమాండ్మెంట్స్ ఏ కొండ మీద ఉన్నాయి చెప్పు. ఏ కొండ మీద ఉన్నాయి చెప్పు. అన్లిమిట్ చేసుకో జాయ్. జాయ్ జాయ్ అన్లిమిట్ చేసుకున్నానా? చేస్తాడు. హా చెప్పు మరి. ఏ కొండ మీద ఉన్నాయి? అక్కలు 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 వస్తాడు. ఓకే సూపర్ 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 చెప్తా బాగుంది. వెరీ గుడ్. రూత్ అండ్ స్వీటీ. హాయ్ రూత్ అండ్ స్వీటీ, సూపర్ ఇద్దరు వచ్చేసారు ఈ రోజు. ఫస్ట్ హోంవర్క్ అనుకుంటా అంతేనా నాకు? ఎంత బాగా చేసావా ఫస్ట్ హోంవర్క్ కూడా. ఇమాన్యుయల్ మాథ్యూ పాల్. నువ్వు మంచి పర్వతాల మీదకి వెళ్ళావా? ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు? మ్యూట్ లోకి వెళ్ళిపోయింది. అన్మ్యూట్ చేసుకున్నానా? నువ్వు మంచి పర్వతాల్లోకి వెళ్ళావా? సీనాయి పర్వతం మీదకి వెళ్ళావా నువ్వు? వెరీ గుడ్. చాలా బాగా చేసావు అయితే. రేపటి నుంచి కూడా ఇంకా బాగా తీసుకురావాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20,000 వెరీ గుడ్. చాలా చాలా బాగా చేసుకున్నావు. నెక్స్ట్ శాంసియోన్. శాంసియోన్ వె
టైం సరిపోదు కొంచెం ఫాస్ట్ వాటర్ కలరింగ్ నేను ఈ రోజు నీళ్ళు అనుకుంటున్నాను ఏంటి నేను ఇద్దరు నుంచి అయ్యో జామలక్క ఓకే బాగుంది చాలా 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 బాగా చేశాను చెమక్క ఏదో పెద్ద కొండొచ్చింది అక్క సీనాయి పర్వతం ఇక్కడే ఉంది వెరీ గుడ్ వెరీ అవుతున్నప్పుడు అట్లా అవుతా ఉన్నప్పుడు ఆ కొండల మీద కలరింగ్ అట్లా అట్లా మారుతా ఉంటది అట డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి అంట అది ఏ ప్లేస్ అని గుర్తుంది కానీ అలా ఉందా ఈ రోజు ఒక్కొక్క కొండ చూస్తా ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు తమ్ముడు కలర్ చూస్తే బ్లాక్ గా ఉంది అక్కడ చూస్తే వేరే కలర్ లో ఉంది అండ్ డిఫరెంట్ అంటే షేడ్ టైమింగ్స్ మారుతా ఉన్నాయి అనమాట తిరిగేసరికి టైమింగ్స్ మారుతా ఉన్నాయి అనమాట ఇందాక మంచి మనం చూసాము ఏదైనప్పటికీ దాని కొండ పేరు ఏంటి చెప్పండి సన్నిహిత మళ్ళీ ఈ మధ్యన వచ్చినప్పటికి చాలా బాగా వర్క్ చేస్తున్నారు సంతోషం ఇంకా ఇంకా రాబోయే రోజులు ఇంకా బాగా నేర్చుకోవాలి ఇంకా దేవుని కొరకు ప్రయాసపడదాం ఏంటి ఎందుకు హ్యాండ్ రైజ్ చేస్తావు ఏం చెప్పాం మీకు అర్థం కాలేదక్క పేర్లు గుర్తున్నాయా పోనీ ప్రజ్వల రాసిందేమో అయితే మీరు చివర్లో ఉండండి నేను మళ్ళీ మాట్లాడతాం ఓకేనా చివర్లో ఉంటేనే మళ్ళీ మాట్లాడగలను ఇప్పుడు మళ్ళీ టైం సరిపోదు మనం ఓకే మీరు వెళ్ళిపోకుండా ఉండండి ఓకే గాడ్ బ్లెస్ యూ చాలా బాగా చేశారు మీరు వండర్ఫుల్ మీకు 50 క్లాప్స్ ఇస్తాను మీకు వెరీ గుడ్ నిజంగా జాయ్ జాయ్ చూస్తాం శంబక్క చాలా బాగా చేశారా చాలా బాగా చేశారా మిమ్మల్ని ఇంకా మిమ్మల్ని కూడా ప్రశ్నలు అడగాలనుంది మీరు చెప్పగలరు కానీ టైం అయిపోయింది కానీ అడగట్లా రేపు నెక్స్ట్ వచ్చేలా కొంచెం లెసన్స్ లో మిమ్మల్ని కొంచెం అడుగుతాను ఓకేనా చాలా బాగా చేశారు ఇంకా సాన్వి నీకు అవ్వలేదా బాగా చేసావా చేయలేదా ఈరోజు ఓ చాలా చాలా బాగుంది ఎంత బాగా కాల్ సాన్వికి ఇందాక ఇంకా ఎవరికో సాన్విత గమనించావా సాన్వి అందరూ మౌంటైన్ ఒక్కటే వేస్తే స్కై కూడా వేసింది ఇందాక చూసా డాయ్స్ కూడా చక్కగా మేఘాలు వేసి క్లౌడ్స్ వేసి దాని వెరీ గుడ్ సాన్వి మరొకసారి పైకి పట్టుకో క్లాప్స్ కొడదాం అందరికి ఎవరికి సాన్వి వాళ్ళకి తర్వాత శిలోని జాయిస్ వాళ్ళకి సాన్హిత వాళ్ళకి కలిపి అందరికి కలిపి క్లాప్స్ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 వెరీ గుడ్ చాలా చాలా బాగా చేశారు నెక్స్ట్ హాయ్ సశ ఏం చేస్తున్నారు టైం చూపిస్తావా ఎంత టైం చాలా బాగా రాస్తా నువ్వు నువ్వు టచ్చింగ్ అని రాబోయే రోజులో ఇంకా 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 బాగా చేయడానికి సహాయం చేస్తారు ప్లస్ 1 2 3 4 5 6 7 8 9 10 1000
గుడ్ వెరీ గుడ్ అయిపోయింది ఓకే 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 చార్మి అయిపోయింది దాని వల్ల ట్రంక్ లా ఉంది పైన క్లౌడ్స్ ఇంకొక ట్రీ ఏమో అనిపిస్తుంది గమ్మన్ ఎఫెక్ట్ కదా అందుకని కొండ కొంచెం ఇట్లా ఇలా అలా వేస్తే ఇంకొంచెం ఎఫెక్టివ్ గా ఉంటది ఆ ఎప్పుడు మిస్టేక్ రాలా ఎందుకు అట్లా అయింది మళ్ళీ దానికి కొంచెం ట్రై చేయను ఓకేనా చాలా బాగుంది ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ 1 2 3 4 5 6 7 8 9 10 20,000 ఇంకొంచెం ట్రై చేయను ఓకే చాలా బాగుంది నెక్స్ట్ బాగుంది తల్లి వెరీ గుడ్ నెక్స్ట్ షోలి అయ్యో ప్రజ్వల ఇంకా చాలా మంది ఉండిపోయారా చాలా మంది తర్వాత జాయిన్ కూడా అయ్యారక్క అయ్యో ఏది చార్లిన్ నాన్న చూపించు ప్రైస్ చూపించు హోంవర్క్ చూపించు ఎప్పుడైతే మనం చేయడానికి ప్రయాస పడతామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు ఇంకా కొత్త కొత్తగా చేయడానికి దేవుడు తలంపులు అనిపిస్తాడు ఓకేనా చాలా చాలా బాగా చేసావు వండర్ఫుల్ 1 2 3 4 5 6 7 8 9 10 20,000 నిలబడిపోను స్ట్రైట్ గా ఉంది కదా అందుకే పడిపోయింది కానీ శమక్క దూరం నుంచి చూస్తే కొండలు చాలా ఈజీగా ఎక్కొచ్చు అనుకుంటాం కదా దగ్గరికి వెళ్తే చాలా కష్టం కదా అందుకనే ఫస్ట్ మామూలుగా చూస్తే కిందకు దగ్గరికి వెళ్తే టంగ వరకు పైకి వచ్చింది అంత ఎత్తులో అంత ఎత్తు కొండలు ఎలా ఎక్కుంటాడో కదా మోర్చ గారు ఆ రోజు సిద్ధంగా చాలా ప్రయాసపడి ఎక్కారు కదా చాలా చాలా బాగుంది సిద్ధం గాడ్ బ్లెస్ యు 1 2 3 4 5 6 7 8 9 10 20,000 వెరీ గుడ్ అన్న స్వాతి చాలా మంది ఉండిపోయిపోయాము నిజంగా చాలా బాగా చేస్తా స్టోన్స్ కూడా పెట్టాడు వండర్ఫుల్ చాలా బాగుంది ఆ స్టోన్స్ ఎందుకు పెట్టావు అక్కడ రాళ్ళన్ని అక్కడ ఎందుకు పెట్టావు చెప్పండి ఎవరు చెప్పినా పర్వాలా ఎందుకు రాళ్ళు అక్కడ ఉన్నాయి దగ్గరికి ఎవరు దగ్గరికి ఎవరు రాకుండా పెట్టావు అక్కడ ఎందుకెళ్ళకూడదు దగ్గరికి పిల్లలు చాలా చాలా బాగా చేశారు అడిగిన వెంటనే సమాధానం తిప్పేస్తారు అక్క పిల్లలందరూ కూడా వండర్ఫుల్ ప్రజలక్క మా పిల్లలకి ఏమిస్తావు అక్క నువ్వు రానున్న రోజుల్లో దేవుడు దీవెనలు ఉంటే మన ప్రార్థనలు సూపర్ సూపర్ గా మనం లాక్ డౌన్ ఎత్తేస్తే ఇంకో అందరూ మీట్ అవుదాం అక్క తప్పకుండా అవును కదక్క చాలా బాగుంటది ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాం
వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నెక్స్ట హనీ చేసావా నెక్స్ట్ హనీ వర్క్ చేసావా అక్క శ్యామక్క చూసావా డామినేటింగ్ మాదే ఇప్పుడు చాలా బాగుంది పిల్లలు ఎంత బాగా చేశారు ఒకసారి అక్కకి కూడా ఛాన్స్ ఇచ్చాయి అక్కకి కూడా ఛాన్స్ ఇచ్చాయి మరి ఎంత బాగా చాలా చాలా బాగా చేశారు పిల్లలు ఏ కొండని మీరు అక్కడ డిజైన్ చేశారు చెప్పండి ఒకసారి మోడల్ ఏంటి ఇదేంటి ఆ మోడల్ దేన్ని చూసా మోడల్ చేశారు మీరు చెప్పండి దాని పేరు ఏంటి చెప్పండి జాగ్రత్త పెట్టండి ఒక రోజు అందరం కలిసి అంకుల్ పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు అవన్నీ చూపిద్దాం సరేనా చాలా బాగుంది పిల్లలు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30,000 వెరీ గుడ్ జోయల్ అండ్ జేసి very good అర్థమైందా శ్యామక్క ఎందుకు అలా ఊగిపోతుందో ఆ కొండ ఎందుకు ఊగిపోతున్నాయి నీకు అర్థమైందా దేవుడు వచ్చినప్పుడు అక్కడ అట్లానే అయిపోయింది తెలుసా పెద్ద పెద్ద ఊపులు మెరుపులు వచ్చిన అంత ఊపిపోయారు అక్కడ పిల్లలందరూ అందరూ పరుగులు ఎత్తుకుంటూ వెళ్ళిపోయారు ఆ సౌండ్స్ కి భయపడిపోయారు కదా అట్లా ఊపిరా మీకు అర్థం అవలేదు చాలా చాలా బాగా చేశారు పిల్లలు వండర్ఫుల్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20,000 పిల్లలు అందరూ చాలా 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 బాగా చేశారు వండర్ఫుల్ మరి ఈ రోజు మరి అందరం కలిసి ఆ కొండ ఎక్కాలంటే ఇప్పుడు మనకి రాకెట్ హెల్ప్ లేకపోతే ఎక్కలేం కదా ఆ రోజు చాలా ఈజీగా వాళ్ళు ఎక్కగలిగారు దేవుని కృపను బట్టి వాళ్ళు ఎక్కగలిగారు ఈ రోజు మన అందరు చాలా ఎత్తైన కొండకి ఎక్కాలంటే మనం ఏం చేయాలి రాకెట్ ఎక్కాలి సరేనా ఎంత మంది ఉన్నారు సిద్ధంగా రాకెట్ ఎక్కడానికి ఎంత మంది సిద్ధంగా ఉన్నారు రెడీ స్టార్ట్ సూపర్ గా చేశారు పిల్లలు చాలా 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 బాగుంది వండర్ఫుల్ వండర్ఫుల్ మళ్ళీ రేపు వచ్చేసరికి ఇంకా వండర్ఫుల్ గా తయారు చేసుకుంటాం ఓకేనా జస్ట్ ఒక్క 2 మినిట్స్ తో సాంగ్ అయిపోతుంది కదా ఇచ్చేసే అమ్మ మినీకి నేను షార్ట్ కట్ లో నేను లేస్తుంది ఓకే సరేనా మినీకి ఇవ్వాలి ఒక టైం ఆ ఇచ్చే రేపు పర్వాలే ఇచ్చేసే అమ్మ నేను రెడీ అయిపోతాను ఓకే పిల్లలు మరి యాక్షన్ సాంగ్ చేద్దాం అందరూ కూడా నించుండి అందరూ కూడా వీడియో సాంగ్ చేసేయండి నాన్న టక 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 అని అభిషేక్ పుట్టి అందరూ కూడా వీడియో సాంగ్ చేసేయండి విన్ని విన్ని వెరీ గుడ్ చాలా మంది పొజిషన్స్ లోకి వచ్చేసారు వా ప్రైజ్ ది లార్డ్ పిల్లలు యాక్షన్ సాంగ్ చేద్దాం మరో పాస్ 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 కొచ్చింది Thank you.
వేరి వినుమా ఎదుగుము ప్రభువులో. ఓ సిస్టర్ ఇది కనుము పెరుగుము క్రీస్తులో. ఓ బ్రదర్ ఇది వినుమా ఎదుగుము ప్రభువులో. ఓ సిస్టర్ ఇది కనుము పెరుగుము క్రీస్తులో. నీ విలాసుతో కలిసి నడచిన సిస్టర్ ఇది కనుము పెరుగుము క్రీస్తులో. ఓ బ్రదర్ ఇది వినుమా ఎదుగుము ప్రభువులో. ఓ సిస్టర్ ఇది కనుము పెరుగుము క్రీస్తులో. లోకము పాపములో బందీ అయినది చూద్దాం. ఓకేనా? ఇంకా మాట్లాడకూడదు, అటు ఇటు తిరగకూడదు. ఓకే, మీ బైబిల్, మీ బుక్, మీ పెన్ మీ దగ్గర ఉంచుకోండి. ఓకే, నిమ్మక్క పిల్లలు బాగున్నారా? బాగున్నానా? నువ్వు కూడా సూపర్ గా ఉండాలంటే ఇలాంటి కిరీటం నువ్వు తయారు చేసుకుని రావాలి, సరేనా? నేను ఈ కిరీటం ఎలా తయారు చేశాను, ఎలా ఉండాలి, కొలతలు చూసారా పిల్లలు? నేను దీని మీద రాశాను, ఈ కొలతల ప్రకారం నేను తయారు చేయాలా. నేను ఈ రోజు నేను లింక్ లోనే పెడతాను పిల్లలు, మన దాంట్లో ఆ గ్రూప్ లో పెడతాను, దాన్ని చూసి ఈ కొలత ప్రకారంగా మీరు తయారు చేయండి. అయితే ఇక్కడ హాఫ్ ఉంది కదా, మీరు వెనక ఇదంతా కూడా వెనక ఈ బెల్ట్ వెనకాల కూడా వచ్చేలాగా ఇటువైపు ఇటువైపు ఇలా ఎక్స్టెన్షన్ చేసుకోండి పిల్లలు, సరేనా? అప్పుడు పూర్తిగా వెనక వరకు ఈ బెల్ట్ వస్తుంది, అట్లా మీరు కిరీటం తయారు చేయండి, సరేనా? అయితే రేపు ఫ్రైడే అండ్ సాటర్డే మీకు టాలెంట్ టెస్ట్ పిల్లలు. మీరు పాటలు పాడొచ్చు, లేకపోతే మీరు నేర్చుకున్న లెసన్ లో చిన్న లెసన్ చెప్పొచ్చు, లేకుంటే మెమరీ వర్సెస్ అయినా అప్పుడు చెప్పొచ్చు పిల్లలు. ఏదైనా మీరు చేయొచ్చు. రేపు మేము ఒక తరతరగా ఇలాగే అడిగేస్తాం. రేపు ఎల్లుండి 2 డేస్ మీకు ఇస్తాం అందుకే ఛాన్స్. ఈ రోజు రేపు కొంతమంది చెప్పొచ్చు, ఎల్లుండి కొంతమంది చెప్పొచ్చు. మేము ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి, అందరూ ప్రిపేర్ గా ఉండండి పిల్లలు, సరేనా? ఫ్రైడే అండ్ సాటర్డే మీరు ఏం చేయొచ్చు, ఇందాక చక్క ప్రిన్సిపల్ ఒక లెసన్ చెప్పింది కదా, అలా మీరు ఒక లెసన్ అయినా చెప్పొచ్చు, ఒక పాట అయినా పాడొచ్చు. పాట అంటే మనకి మిన్ని మిన్ని వాళ్ళు అక్క వాళ్ళు కానీ మన సండే స్కూల్లో ఇప్పుడు ఏ పాటలు నేర్చుకున్నారో అందులోంచి మీకు ఇష్టమైన పాట ఏదైనా కూడా పాడొచ్చు, యాక్షన్ చేయొచ్చు పిల్లలు, సరేనా? మెమరీ వర్స్ కూడా మీరు చెప్పొచ్చు, మీకు ఇష్టమైంది. మీరు ఏదైనా ఈ క్యాంప్ లో ఈ 100 డేస్ లో మీరు ఏం నేర్చుకున్నారో అందులోంచి ఏదైనా ఒకటి మీరు ప్రజెంట్ చేయొచ్చు పిల్లలు. అందుకు మీరు సిద్ధంగా ఉండండి. సండే మీకు వర్క్ బుక్ మేమంతా చూస్తాము. అయితే ఆ రోజు మీరు ఏం చేయాలంటే మీరు చేసిన ప్రాజెక్ట్ అంతా కూడా అట్లా మీ రూమ్ లో సెట్ చేయండి పిల్లలు.
చర్చిస్ మమ్మీని గాని డాడీని గాని కొంచెం ఎత్తుగా ఉండి ఆ ఫోటో తీసి మాకు పంపించమనండి, ఒక వీడియో గానీ తీసి పంపించమని చెప్పండి సరేనా. మీరేమి చేయొద్దు, మీరు చేస్తే షేక్ అయిపోతుంది అది. అందుకని అట్లా కాకుండా జాగ్రత్తగా కొంచెం ఎత్తైన స్థానంలో నుండి ఆ ఫోటోస్ తీయమని చెప్పండి, వీడియో తీయమని చెప్పండి. ఎందుకంటే మీరు చాలా చాలా ప్రాజెక్ట్లు మీరు చేశారు, చాలా వాల్యుబుల్ ఐటమ్స్ చాలా బాగున్నాయి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించిన గాక సరేనా పిల్లలు. అయితే సండే ఆ వర్క్ మేమందరం, మండే మీకు క్విజ్ ఉంది పిల్లలు, తర్వాత ట్యూస్డే సర్ప్రైజ్ 100 డేస్ సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం పిల్లలు. దాని కొరకు మీరు బ్యాగ్స్ రెడీ చేసుకోవాలి, కిరీటం రెడీ చేసుకోవాలి, బెలూన్స్ రెడీ చేసుకోవాలి. ఆ రోజు కొత్త కొత్త అన్ని చూడబోతున్నా. ఓకే మనం ఇప్పుడు ఒక లెసన్ మనం నేర్చుకుందాం. లెసన్ నేర్చుకునే ముందు ఒక చిన్న ప్రశ్న మేము అడగాలనుకుంటున్నాను, సమాధానం చెప్తారా మీరు? ప్రజలక్క, శమక్క, పిల్లలు అందరు రెడీగా ఉన్నారా ఆన్సర్ చెప్తానికి? అయితే అడిగే ప్రశ్న ఏంటంటే, ఒక మదర్ ఉన్నారు, ఆ మదర్ పాపం కొన్ని పరిస్థితుల వల్ల తన పిల్లవాడికి జీతం తీసుకుని పాలిచ్చి పెంచింది. ఆ పిల్లవాడు ఎవరో మీకు తెలుసా? వన్, నేను కౌంట్ డౌన్ చేస్తాను, 10 నెంబర్స్ కౌంట్ చేసాను చెప్పాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. మోషే మోషయా, ఓకే నువ్వే చెప్పవా, నీకు అకౌంట్ రిసీప్ట్లు అన్నయా? అదేంటో మీకు కావాలి ఆన్సర్ కావాలంటే మీరు చూసుకునే ఎక్కడికి వెళ్ళకండి, మీ ప్లేస్ లో మీరే కూర్చోండి, మీ నోట్స్, మీ బుక్, మీ బాటిల్ అన్ని మీరు ఇక్కడ పెట్టుకోండి పిల్లలు. సరే నచ్చింది, ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుల చక్ర ఆశీర్వాదాలు కానుగుతున్నా, నీకే వందనములు స్తుతులు స్తోత్రములయ్య. ఈ రోజు మీ వాక్యం నేర్చుకోవడానికి వచ్చినగా మీరు మా మధ్యలో ఉన్నందుకు నీకు స్తోత్రము. చక్కగా బిడ్డలు ఎంతో చక్కగా వర్క్ చేసుకొచ్చారా, వారందరినీ మీరు దీవించమని వచ్చినాం తండ్రి. ఇప్పుడు వాక్యం నేర్చుకుంటుండగా మీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ పిల్లలు, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, చూస్తూనే ఉండండి పిల్లలు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది ఏంటి అని అంటే, ఒక నైలు నది మీరు చూస్తున్నారు పిల్లలు, ఈజిప్ట్ లో ఉంది ఈ నైలు నది. ఈ నైలు నది కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే ఒకసారి ఏమైందంటే, ఐగుప్తులో ఒక భయంకరమైన పరిస్థితి గురైపోయింది. అక్కడ ఇస్రాయేల్ చాలా 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 మంది ఉన్నారు, విస్తరించిపోతున్నారు, జనాభా పెరిగిపోయింది పిల్లలు. ఐగుప్తులో చాలా జనాభా పెరిగింది. ఎవరితోటి? ఐగుప్తీయులతో కాదు, ఇస్రాయేలీలతో జనాభా పెరిగిపోయింది. ఆ పరిస్థితులలో ఈ ఫరో రాజు గారు ఏమనుకున్నారంటే, ఏమైనా గానీ వీళ్ళ సంతానం ఎక్కువైపోతుంది, వీళ్ళ జనాభా ఎక్కువగా పెరిగిపోతుంది, కాబట్టి వీళ్ళని ఏదో ఒకటి చేయాలి, వీళ్ళకి బాగా పనులు కల్పించండి, కఠినమైన పనులు చెప్పండి అంటా ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళతో ఒక 2 పట్టణాలు కూడా, సిటీస్ కూడా కట్టించారు పిల్లలు. ఎందుకంటే ఆ బలమైన పనులు చేస్తే వాళ్ళు శ్రమ పడిపోయి అలసిపోయి ఏమన్నా అయిపోయి వాళ్ళు చనిపోతారేమో, ఒకవేళ ఎలాగైనా జనాభా తగ్గిపోతుందేమో అనుకున్నారు. కానీ దేవుని ఆశీర్వాదం ఇస్రాయేలీల పట్ల ఉంది కాబట్టి ఆ శ్రమలో సహితం దేవుడు సహాయం చేశాడు. వాళ్ళకి నష్టం ఏమీ కలగలేదు, ఇంకా లాభమే. దేవుడు వాళ్ళని ఇంకా ఆశీర్వదించిన కొలది వాళ్ళు విస్తరించబడ్డారు పిల్లలు. అంత ఎక్కువగా ఐగుప్తులో ఇస్రాయేలీలు ఎక్కువైపోయారు, యాకోబు సంతానం పిల్లలు ఎక్కువైపోయారు. చాలా చాలా మంది ఆ రోజు యోసేపు అక్కడికి వెళ్ళినప్పుడు, కరువు వచ్చినప్పుడు, యాకోబు సంతానం అక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఎంతగానో అక్కడ ఆ జనాభా వృద్ధి చెందింది కదా పిల్లలు. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటి అంటే, అక్కడికి ఆ జనాభా పెరిగిపోయింది, చాలా చాలా పెరిగిపోయింది పిల్లలు. అందుకని ఫరో గారికి చాలా కోపం వచ్చేసింది. హలో, ఏం చేస్తారు మీరు అసలు? ఈ జనాభా పెరిగిపోతా ఉన్నారు కాబట్టి పిల్లలు పుట్టగానే వాళ్ళు చంపండి అని నర్సెస్ కి, నర్సులు ఉంటారు కదా హాస్పిటల్లో, ఆ నర్సులు చెప్పారు పిల్లలు. బైబిల్లో వాళ్ళని ఏమంటారంటే మంత్రసానులు అని అంటారు, ఇక్కడ మనం ఏమంటాం నర్సెస్ అంటాం పిల్లలు. ఆ నర్సులకి చెప్పాడు, ఏ మాధ్యం తయారు చేశారు, ఎవరైతే డెలివరీ అవుతారో వెంటనే మగ పిల్లలు అయితే వాళ్ళు అక్కడే చెప్పండి, ఆడపిల్లలు అయితే పర్వాలేదు ఇందులో చేయండి అని అన్నారు. అయితే ఈ మంత్రశాలలు అక్కడికి వెళ్ళారు, ఈ నర్సులు వెళ్ళారు. పాప ఆవిడకి చాలా మంది వీళ్ళకి డెలివరీస్ రెడీ అయిపోయారు, వెళ్ళిపోయారు హాస్పిటల్ కి. అంతలో ఏమైంది,
నర్సులు అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళు డెలివరీ అయిపోతారు. ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు కాబట్టి, ప్రతి విషయంలో సహాయం చేసే దేవుడు కాబట్టి వాళ్ళు రాకుండానే ఎంతో ఈజీగా నార్మల్ డెలివరీ అయిపోయారు వాళ్ళందరూ. అప్పుడు వచ్చి చెప్తున్నారు ఫరో అంటున్నాడు, ఏంటి మీకు చెప్పిన సంగతి, నేనేం చెప్పారు, మీరేం చేశారు అసలు, వెంటనే చంపేమని చెప్పాను కదా, మీరు ఎందుకు ప్రతిగా ఇచ్చారు? ఇంకా జనాభా పెరిగిపోతుంది, పెరిగిపోయిన ఈ మగపిల్ల అందరు తీసుకెళ్ళి నాయనలో పడేసేయండి, చంపేయండి అని అధికారి ఇచ్చేసాడు. ఎంత భయంకరమైన పరిస్థితి కదా. అప్పుడేమో పుట్టగానే మగపిల్లలు అయితే చంపేయండి, ఆడపిల్ల అయితే బతికించండి అన్నారు. అనుకున్నాడు కదా, అలాంటి పరిస్థితుల్లో కొంతమంది మగపిల్లలను అడుగుతారుగా, వాళ్ళు రాకముందు కనేసి ఆ ఇంట్లో దాచిపెట్టి అట్లా ఆపించారు. మూడు నెలలు అయితే నేను ఈ యొక్క ఫరోడాజ్కి విషయం అన్ని తెలిసిపోయింది. ఏమైనా గానీ వీళ్ళు సంతానం వృద్ధి చెందడానికి వీల్లేదు, వాళ్ళు ఏదో ఒకటి చేయాలి, నైల నదిలో మనం పడి స్టాపేనా. అయితే ఇక్కడ జరిగింది పిల్లలు, ఈ నైల నది యొక్క ప్రాముఖ్యత అంటే ఇక్కడ ఇస్రాయేలీలైన ఇద్దరు ఉన్నారు, ఎవరు అమ్రాము యొక్కబెత్తు అనే భార్యభర్తలు ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరికి ఆల్రెడీ మోషే, మరి ఇంకా ఎవరు పుట్టారు అంటే అహరోను మిర్యాము ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత వాళ్ళకి మోషే పుట్టాడు, చిన్న పిల్లవాడు పుట్టాడు. అబ్బా ఎంత అందంగా ఉన్నాడో చెప్పలేము, చాలా చాలా అందంగా ఉన్నాడు. అయితే ఆ వాడికి మూడో మరి వచ్చేసి మూడో నెల పుట్టగానే ఏమని చెప్తున్నాడు ఆయన, రాజు ఏం చెప్పాడు, వాళ్ళందరూ నదిలో పాడేమన్నాడు కదా. అయితే వీళ్ళు చాలా అందంగా ఉన్నారని వాళ్ళ మమ్మీ ఏం చేస్తుందంటే, ఆ చిన్న పిల్లవాడిని అలా పడేయడం చంపేయడం ఇష్టం లేక ఇంట్లోనే పెట్టుకొని చాలా జాగ్రత్తగా పెంచుతా ఉంది. అయితే ఒక రోజు కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నాడు, రెండో రోజు ఏమని ఏడుస్తాడు, మూడో రోజు ఇంకా గట్టిగా ఏడుస్తాడు, ఆరో రోజు ఇంకా గట్టిగా ఏడుస్తాడు, ఇంకా రోజు రోజుకి గట్టిగా ఏడుస్తారు. పిల్లలు ఎలా ఏడుస్తారు పిల్లలు చెప్పండి ఒకసారి, మీరు కూడా చిన్న పిల్లలు ఎలా ఏడుస్తారు పిల్లలు అలాగే ఏడుస్తాడు. మీ తమ్ముడు మీ చెల్లి అలాగే ఏడ్చారు, ఎప్పుడైనా చూసారా మీరు చిన్నపిల్లలు ఏడవడం చూసారా, అలా ఏడుస్తూ ఉంటే రోజు రోజుకి ఇంట్లో అంటే సౌండ్ బయటకి వెళ్ళిపోతుంది. అంటే పిల్లలు తెలుస్తారా, తెలియదు కదా మమ్మీకి ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే ఒక రోజు మమ్మీ ఏం చేస్తున్నారంటే, అక్కడికి వెళ్ళిన పిల్లలు దగ్గరికి వెళ్ళింది, అక్కడ గడ్డి ఉంది కదా ఆ గడ్డి ఏర్పడానికి అక్కడికి వెళ్ళిన పిల్లలు, అక్కడికి ఎవరున్నారు, అక్కడ మిర్యాము వాళ్ళ అక్క ఉంది, సరే వాళ్ళ అక్క వాళ్ళ మమ్మీ కలిసి అక్కడికి వెళ్ళి గడ్డి తమ్ము గడ్డిని వాళ్ళు ఏరుకొని వాళ్ళు అక్కడ నుంచి జమ్ము గడ్డిని ఏరుకొని ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఏం చేశారంటే వాళ్ళు ఒక జమ్ము గడ్డితోటి ఒక బుట్ట తయారు చేసి దానిలో చిన్న పిల్లవాడిని పడుకోబెట్టారు. చిన్న బుట్ట ఒకటి తయారు చేశారు, తయారు చేసి జమ్ము గడ్డితో తయారు చేసి దానికి కీలు కూడా పూసారు పిల్లలు. ఇంకొక చోట కూడా మనం విన్నాం కదా నోవా తాత వడకట్టినప్పుడు దానికి కూడా కీలు పూసారు, ఎందుకని నీరు లోపలికి వెళ్లకుండా కదా. అలాగే ఇక్కడ కూడా మరి లోపలికి నీరు వెళ్లకుండా ఆమె ఏం చేసిందో, తల్లి ఏం చేసింది పిల్లలు, ఆ చిన్న బాబుని తొట్టిలో పెట్టి బుట్టలో పెట్టేసి చుట్టూ నీళ్లు వెళ్లకుండా కీలు కూడా పూసి అందులో పెట్టింది. చాలా బాధపడింది, అయ్యో ఈ మూడు నెలలు నా దగ్గర ఉన్నాడు, ఇప్పుడు ఇందులో వదిలిపెట్టేసి ఎంత భయంకరం కదా, నీళ్ళలో వదిలేస్తే ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా వెళ్ళాము నీళ్ళలోకి, ఎవ్వరు లేకుండా వెళ్ళకూడదు పిల్లలు, అలా ఒంటరిగా మనం వెళ్ళకూడదు కదా, అపాయకరమైన పరిస్థితులే కదా. మరి ఈ తల్లి చాలా అపాయకరమైన పరిస్థితి, ఆ నదిలో ఏమైనా ఉండొచ్చు, ఏమైనా వచ్చి చంపేయచ్చు, మరి ఆ యొక్క మోసాలు ఉంటాయి, పాములు ఉంటాయి, ఇంకా పెద్ద పెద్ద చేపలు ఉంటాయి, ఇంకేమేమో ఉండొచ్చు కదా, అవన్నీ వచ్చి ఏమైనా చేయొచ్చు కదా, ఆ ఏడుపు నేను ఎవరైనా వచ్చేసి ఏమైనా ఎదుర్కోవచ్చు, ఏమన్నా చేయొచ్చు, చంపేయచ్చు. ఒకవేళ బుట్ట తిరగబడిపోయి సడన్ గా అందులో పడిపోయిందంటే చచ్చిపోతాడు. చాలా విచారంగా ఏడుస్తా ఉంది కానీ ప్రార్థన చేసుకుంటానే ఆ యొక్క నదిలో వదిలిపెట్టింది పిల్లలు. అయితే ఆ నదిలో అక్కడ ఆ చిన్న బాబుని వదిలిపెట్టేసి తను వెళ్ళిపోయింది. అక్కడ ఎవరున్నారు, అక్కడ మిరియాము చూస్తా ఉంది, ఏమవుతుందా అది అలా అలా నదిలోకి వెళ్ళిపోతారా, ఏమవుతుందా చూద్దాం 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 అనుకుంటూ ఉన్నారు పిల్లలు. అలా అనుకుంటూ అనుకుంటూ ఉండేసరికి కొంతసేపటికి ఫరో కుమార్తె అక్కడికి వచ్చింది. ఎందుకు వచ్చింది, స్నానం చేయడానికి అక్కడికి వచ్చింది పిల్లలు. మనం కూడా ఒక్కసారి బీచ్ కు వెళ్తా ఉంటాం కదా, అక్కడికి ఉండి ఆడుకోవడానికి అక్కడ మనం వెళ్తా ఉంటాం కదా పిల్లలు, అలాగే తను కూడా అక్కడికి వెళ్ళింది. నేను మాత్రం చాటుగా మొక్కలు వెనుకొచ్చి చూస్తా ఉంది. అలా చూస్తా ఉంటే ఈ ఫరో కుమార్తె చెప్పింది, అదిగో అక్కడ ఏదో ఏడుపు వినిపిస్తుంది, ఏంటో చూడు 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 ఒకసారి చూడు ఎక్కడ నుంచి ఏడుపు వినిపిస్తుంది,
గడ్డి వచ్చిన ఉంది ఏంటో చూడు అని ఆమె అనేసరికి ఆమె ఆ చలికత్తి ఏంటి ఆ బుట్టలు ఏముందో అని తొంగి చూసింది. తొంగి చూసి ఆ బుట్టను తీసుకొచ్చి అక్కడ తనకి ఎంత బాగుంది కదా, చాలా బాగుంది, ఆ బుట్టలో బలే ఉన్నాడు, ఆ బాబుగాడు చాలా చాలా బాగున్నాడు అనుకుని తను ఆశపడింది. అయ్యో ఈ పిల్లవాడిని మనం పెంచుకుంటే బాగుంటదేమో అనుకుంది. అనుకుని ఆ బుట్టలో నుంచి ఆ చిన్న పిల్లవాడిని తను తీసుకుంది, పిల్ల తన ఒళ్ళోకి తీసుకుంది. అబ్బా ఎంత బాగున్నాడు, చాలా అందంగా ఉన్నాడు ఈ చిన్న పిల్లవాడు, ఈ పిల్లవాడిని మనం పెంచుకుందాం. అయ్యో ఎవరో ఇందులో మరి చంపడానికి ఇష్టం లేక అనుకోండి ఎందులో పడేస్తారు, ఎందుకు పడేస్తారో ఏమో, నేను ఈ పిల్లవాడిని పెంచుకుంటాను, చాలా సుందరుడుగా చాలా బాగున్నాడు కదా అని చెప్పి ఆ పిల్లవాడిని ఏం చేస్తుందంటే ఎత్తుకొని తన చెలకత్త చెప్తుంది, చూడు ఎవరికైనా ఇద్దాం ఏం చేద్దాం అని ఆలోచించేసరికి అంతలోనే ఈ అమ్మాయి గొప్ప 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 పరుపున ఇక్కడికి వచ్చేసి చెప్తుంది, ఆ నేను మరి ఈమెను పెంచుకోవడం కోసం నేను ఎవరన్నా తీసుకొస్తాను అమ్మగారు అని చెప్పింది. చెప్పేసరికి సరే సరే అయితే తొందరగా నొప్పిస్తా అనేసరికి అక్కడికి ఎవరు వచ్చారు, తన తల్లినే తను అక్కడికి తీసుకొచ్చింది. చాలా ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే తన తల్లికి తన కుమారుణ్ణి తన తల్లికే అప్పచెప్పింది. తన కుమారుణ్ణి ఏం చేసింది తనకి అప్పచెప్పింది. ఆమె ఏం చేసింది తన కుమారుణ్ణి పెంచింది, పాలు ఇచ్చి పెంచింది. ఎలా పెంచింది అంతేకాకుండా జీతం కూడా ఇచ్చాడు పిల్లలు ఈ ఫరో కుమార్తె తన కొరకు పెంచమని చెప్పి నేను నీకు జీతం కూడా నేను ఇస్తున్నాను అని చెప్పి తన చేతిలో అచ్చిన బాబుని పెట్టింది. పిల్లలు ఎంత ఆశ్చర్యకరమైన సంగతి కదా, తన కొరకు జీతం ఇచ్చి పెంచమని చెప్పింది. అలాగ తను పెంచుతా ఉంది. ఆ ఇంటిలోకి వెళ్ళినప్పుడు చాలా సంతోషం కదా. అయితే ఇంటి దగ్గర ఎవరున్నారు, మమ్మీ డాడీ వీళ్ళందరూ ఉన్నారు కదా. వాళ్ళు చక్కగా చిన్ని బాబుని ఎత్తుకొని ఎంతో చక్కగా రోజు తనకి పాలించి పెంచుతూ తను రోజు రోజు ఎదుగుతా ఉంటుంది, రోజు దేవుని గురించి చెప్తా ఉన్నది ఆ కుటుంబ ప్రార్థనలో వాళ్ళందరూ కలిసి కుటుంబంలో మరి ఏం చెప్తా ఉంది అని అంటే రోజు కూడా మరి దేవుడు చాలా సర్వశక్తిమంతుడు, ఆయన కృప కలిగిన వాడు, అన్ని నాడు కంటే పైన కలిగిన వాడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేస్తే ఆ రోజు ఐగుప్తులో నుంచి ఇస్రాయేల్ అందరు కూడా బయటకు నడిపింప చేసిన వాడు, ఆయనే బండలో నుంచి నీళ్ళని తీసుకొచ్చిన వాడు, ఆయనే ఉబుకుని జలాన్ని ఇచ్చిన వాడు, ఆయనే యోర్దాను నదిని చేసిన దేవుడు, ఆయనే అంటూ మన్నాను కురిపించిన దేవుడు, గొప్ప దేవుడు, ఆకలి లేకుండా చేశాడు, పూరేళ్ళని ఇచ్చాడు, పది మరి ఇంకా ఇవన్నీ మరి చెప్తా ఉంటే చాలా 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 ఆశ్చర్యకరమైన సంగతి అని చెప్తా ఉంది. దేవుడు మాత్రం మీరు ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు, ఆయన గొప్ప దేవుడు, ఇస్రాయల్ దేవుడు, యాకోబు దేవుడు, అబ్రహాము దేవుడు అని చెప్పుకుంటూ చెప్తా ఉంటే నిజంగా పిల్లలు అంటారు ఇంత గొప్ప దేవుడా ఆయన, ఇంత గొప్ప అని ఆయన దేవునికే ఆ యెహోవా దేవునికే వాళ్ళు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఆ చిన్న వయసు నుంచి కూడా దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉండడం ఎలాగో ఆ తల్లి నేర్పించిన పిల్లలు. మీరు కూడా సందర్శనలో నేర్చుకుంటారు కదా ప్రతిరోజు దేవుని ఎంత ఎలా భయభక్తులు కలిగి ఉండాలో. అయితే ఈ చిన్న పిల్లవాడు ఆ మమ్మీ దగ్గర చక్కగా తిరిగాడు తిరిగాడు తిరిగాడు. పిల్లలు అలాగే ఉంటాడా, మనం కూడా అలాగే ఉంటాము మమ్మీ దగ్గర, ఎంత పెద్దవాడు అయిపోతున్నాం కదా మనం కూడా అలాగే, వాడు కూడా పెద్దవాడు అయిపోయాడు. చక్కగా ఎదిగి పెద్దవాడు అయిపోయిన తర్వాత ఒకరోజు ఎక్కడికి వచ్చేసాడంటే రాజుగారి దగ్గరికి వచ్చేసాడు పిల్లలు. పెద్దవాడు అయిన తర్వాత వాళ్ళ మమ్మీ తీసుకొచ్చి ఎవరికి అప్పచెప్పింది, రాజుగారి దగ్గరికి తీసుకొచ్చింది. ఇదిగో నేను రాజకుమారులాగా అక్కడ తను తిరిగాడు. ఎంత సంతోషం కదా పిల్లలు, దేవుడు ఎంత గొప్ప కాపుదారు ఇస్తాడు కదా. పైగా నేను ఆ పరిస్థితుల్లో ఆ మొక్క చనిపోతాడు అనుకుంటే దేవుడు ఏం చేశాడు, ఆ పరిస్థితుల నుంచి తను రక్షించాడు కదా, నీటిలో నుంచి తీయబడిన వాడు అని తనకి మోషే అని పేరు పెట్టారు. మరి ఒకసారి చెప్పండి మీరు కూడా, నీటిలో నుండి తీయబడిన వాడు అని అతనికి మోషే అని పేరు పెట్టింది. ఆ వయసు నుంచి కూడా
తన దగ్గరే పెరిగాడు ఐగుప్తులు తన ఫరో దగ్గర పెరుగుతా ఉన్నాడు పిల్లలు రాజకుమార్తె తన కుమారులాగా ఆ ఫరో కుమార్తె పెంచుకుంది చక్కగా పెద్దవాడైపోయాడు అలా పెద్దవాడు 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 కొన్ని సంవత్సరాలు దగ్గర 40 సంవత్సరాలు వచ్చేస్తాయి అప్పుడు తను ఏం చేశాడంటే ఒకసారి ఐగుప్తిని మరి ఇస్రాయల్ని హింసిస్తా ఉన్నప్పుడు చంపేసి తీసుకెళ్ళి పాతి పెట్టేశాడు అప్పుడు ఫరో కోపం వచ్చేసింది మోషే చంపాలనుకున్నాడు అప్పుడు మోషే పారిపోయి వెళ్ళిపోయాడు మిద్యాన్ దగ్గరికి వెళ్ళిపోయాడు ఆ అరణ్యంలోకి అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు పట్టుకున్నాడు మళ్ళీ ఐగుప్తు దేశానికి వచ్చేసాడు అక్కడ నుంచి ఇస్రాయల్ని గొప్ప నాయకుడిగా ఉండి బయటికి నడిపించిన మహా గొప్ప నాయకుడిగా ఉన్నాడు పిల్లలు దేవుడే సహాయం చేశాడు ఇప్పుడు ఈ మోషేకి మరి చిన్న వయసులోనే ఎవరు కాపుదల ఇచ్చారు పిల్లలు దేవుడే ప్రొటెక్షన్ ఇచ్చాడు కదా పిల్లలు మరి నీకు నాకు కూడా దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు ఏంటి ఆ ప్రణాళిక అంటే అది ఆ చిన్న వయసు నువ్వు పుట్టినప్పుడే దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు నువ్వు గొప్ప సేవకుడు అవ్వాలని నువ్వు గొప్ప నాయకుడు అవ్వాలని అనేక మందికి నువ్వు దేవుని గురించి చాటి చెప్పాలని ఏర్పాటు చేస్తున్నాడు పిల్లలు మనం ఒకవేళ కార్ లో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి మనకి ఏంటి ప్రొటెక్షన్ సీట్ బెల్ట్ లేకపోతే ఏం చేస్తారు మనకి పనిష్మెంట్ ఇస్తారు కదా అంత మనం సీట్ పెట్టుకుంటాం కదా ఒకవేళ ఫ్లైట్ లో వెళ్తున్నాం అనుకోండి అక్కడ ఏమన్నా అయిపోతే కింద పడిపోతాం కదా యాక్సిడెంట్ అవుతుంది అందుకని ఏం చేస్తారు పారాచూట్ సహాయంతో క్రిందకి వస్తూ ఉంటాం బైక్ మీద మనం వెళ్తున్నాం అనుకోండి ఏం చేస్తాం మనం హెల్మెట్ పెట్టుకుంటాం కదా కానీ ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఏదన్నా బయటకు వెళ్ళినప్పుడు మన ప్రొటెక్షన్ కావాలంటే పోలీసు వాళ్ళు కావాలి ఇంకా అగ్నిమాపక దళం కావాలి ఇలా వీళ్ళందరూ హెల్ప్ మనం తీసుకుంటాం కదా కానీ ఈ మోషే విషయంలో మరి ఆ రోజు ఫరో రాజు ఏం చేశాడు అందరినీ కూడా నైల్ నదిలో పడి చంపేయమన్నప్పుడు ఆ యొక్క తల్లి ఎంతో కృంగిపోయింది దేవునికి ప్రార్థన చేసుకుంది దేవుని గొప్ప కాపుదల తనకి ఇచ్చాడు పిల్లలు మనం కూడా ప్రార్థన చేసుకుంటే గొప్ప కాపుదల మనకి ఇస్తాడు భయంకరమైన ఆ పరిస్థితుల్లో నుంచి దేవుడు నిన్ను నన్ను తప్పించడానికి ఇష్టపడుతున్నాడు పిల్లలు అయితే మనం ప్రార్థన చేసుకుని ప్రభువా నీ కాపుదల నాకు కావాలని ప్రతిరోజు ఉదయాన్నే మనం ప్రార్థన చేసుకుంటాం కదా అలా ప్రార్థన చేసుకుంటే దేవుడు గొప్ప కాపుదల మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మోషే ఆ రోజే చనిపోవాలి వెంటనే చనిపోవాలి కానీ దేవుడు అలా చేయలేదు కదా తప్పించాడు ప్రమాదాన్ని నుంచి మళ్ళీ 3 నెలలు అయిపోయింది అప్పుడు చనిపోవాలి కానీ అప్పుడు కూడా దేవుడు ప్రమాదాన్ని నుంచి తప్పించాడు ఎందుకంటే ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఒక గొప్ప నాయకుడిగా ఉండి దేవుని ప్రజలు నడిపించే నాయకుడిగా ఆ దేవునికి ప్రణాళిక మోషే పట్ల ఉంది కాబట్టి అక్కడ ఏ తెగులు రాకుండా దేవుడు కాపుదల ఇచ్చాడు ఇప్పుడు నీ పట్ల కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ ప్రణాళిక ఏంటో నీకు నాకు తెలియదు కానీ దేవునికి తెలుసు ఆ ప్రణాళిక నెరవేరే వరకు నీ చుట్టూ దేవుడు గొప్ప కాపుదలు ఇస్తాడు అయితే నువ్వేం చేయాలా అందుకు నువ్వు విధేయుడుగానే ఉండాలి ఈ రోజు ప్రార్థన చేద్దామా ప్రభువా నీ చిత్తము నా పట్ల జరిగిందండి నేను విధేయుడిగా ఉండడానికి సహాయం చేయండి ప్రతిరోజు నేను ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటూ నీకు ఇష్టమైన బిడ్డగా నేను జీవించాలనుకుంటున్నాను నాకు సహాయం చేయండి ఆ రోజు మోషేకి మంచి ప్రొటెక్షన్ ఇచ్చారు నాకు కూడా మంచి ప్రొటెక్షన్ మీరు ఇవ్వండి ప్రభువా అని చెప్పేసి నాకు ప్రార్థన చేస్తున్నాం పిల్లలు చిన్న మెమరీ వర్క్స్ కూడా చూసిన తర్వాత ముగింపు ప్రార్థన ఒకేసారి చేసేస్తున్నాం ఓకేనా ప్రజలక్క ఒకటి ఓకే ఒకటే ముగింపు ప్రార్థన పిల్లలు చూడండి కనిపిస్తుందా దేవుని ప్రేమించే వారికి ఏంటి కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతున్నామని ఎరుగుదము ఓకే మరి మోషే గారిని నైల్ నదిలో వాళ్ళు వేసేసినప్పుడు అది అలా 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 ప్రయాణం చేసిన కదా పిల్లలు ఓకే దేవుడే గొప్ప కాపుదలు ఇచ్చాడు ఆ రోజు మోషే కొరకు ఎవరిని సిద్ధం చేశాడు మోషే మామూలుగా ఉంటే అమ్మ నాన్న దగ్గర పేదరికులు అలా ఉండేవాళ్ళేమో కానీ ఒక రాజు గారి ఇంట్లో ఉండి పెరగటానికి దేవుడు సహాయం అద్భుతంగా సకల విద్యలు నేర్పించి దేవునికి ఇష్టమైన నాయకుడిగా చేస్తున్నాడు పిల్లలు ఈ రోజు నీకు కూడా దేవుడు అన్ని విద్యలు నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు అయితే నీలో విధేయత కావాలంటున్నాడు కాబట్టి ఈ రోజు మనం విధేయత కలిగి ఉందామా దేవుడు నిన్ను కూడా గొప్ప నాయకుడిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు అందుకు సిద్ధపడిన వాళ్ళందరూ కూడా మోకరించండి నేను మీరెవ్వరు హ్యాండ్ రైజ్ చేయక్కర్లేదు నేను గ్రూప్ లో పెడతాను దీన్ని దాన్ని చూసి మీరు హోంవర్క్ చేసుకుంటారు కానీ సరే నా పిల్లలు గాడ్ బ్లెస్ యు చిన్న ప్రార్థన ముగింపు ప్రార్థన తర్వాత పర్లోక ప్రార్థన ఓకే ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణపుతున్నాం ఈ యొక్క ఘనమైన నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములయ్యా మరి ఆ రోజు మోషే గారిని అనేకమైన ప్రమాదాల నుంచి తప్పించవు తండ్రి
నీ యొక్క ప్రణాళిక చెప్పిన ప్రభా ఒక దినాన్ని ఒక గొప్ప నాయకుడిగా నిలబెట్టుకున్నావు ప్రభా నీకు స్తోత్రములు. మమ్మల్ని కూడా అనేకమైన సార్లు అనేకమైన ప్రమాదాల నుంచి మమ్మల్ని తప్పిస్తే నీ కాపుదలు మాకు ఇచ్చారు ప్రభా. ఈ లోకంలో మేము అటు ఇటు వెళ్ళినప్పుడు హెల్మెట్ ధరిస్తూ ఉంటాం, సీట్ బెల్ట్ ధరిస్తూ ఉంటాం, ఇంకా ఏవేవో ప్రొటెక్షన్ మేము చేసుకుంటాం, కానీ నీ కాపుదలు లేకపోతే అంత వ్యర్థము. కనుక ప్రభా నీ యొక్క కాపుదలను మాకు దయచేయమని తండ్రి, మరి మమ్మల్ని అందరినీ నీ పాదములు సరి పెట్టుకుంటూ మరి సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ఏసునామని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. లోకమందన మా తండ్రి, ఈ నామం పరిశుద్ధ పరచబడును గాక, ఈ రాజ్యం వచ్చును గాక, ఈ చిత్తం పల్లోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేను గాక, మన వద్దిన ఆహారం నేడు మాకు తెచ్చేయము, మమ్మల్ని శోధనలోకి తెక కీడించి తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. Who art in heaven, hallowed be thy name, thy kingdom comes, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our sins as we forgive those who sin against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom and the power and the glory forever and ever. Amen. Paramatthandi yaka prema, mana rakshakuda Yesu Kristu yaka adbhutamaina krupa, పరిశుద్ధాత్మ దేవుని కన్యోని సహవాసము శాంతి సమాధానములు ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధుమిత్రులు అందరికీ, సండే స్కూల్ టీచర్స్కి, వారి కుటుంబాలన్నిటికీ, రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలన్నిటికీ సదాకాలంతో ఉండి వర్ధిల్ల చేయనుగాక, ఆమేన్. మరి పిల్లలు రేపు మార్నింగ్ అమ్మా నేను మాట్లాడతాను, రేపు మార్నింగ్ 10:00 మీరందరూ మ్యూజిక్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే మన పిల్లలందరూ అందరూ పాటలు పాడతారు, రేపు అందరికి ప్రైజెస్ వస్తాయి కాబట్టి అందరూ రండి. మీరందరూ మార్నింగ్ 10:00 జాయిన్ అయ్యి 1 hour 10 to 11 o'clock మన పిల్లలకి ప్రైజెస్ వచ్చేటప్పుడు మీరందరూ కూడా కంగ్రాట్స్ చెప్పాలి, చప్పట్లు కొట్టాలి, వాళ్ళని మెచ్చుకోవాలి, వాళ్ళని మీరు ప్రోత్సహించాలి కదా. కనుక దయచేసి మీరందరూ 10 o'clock మ్యూజిక్ క్లాస్కి వచ్చి చూడాలి. మీరు ఇందులో ఉన్న సాన్వి, ఇంకెవరెవరు ఉన్నారు కదా, మన పిల్లలే ఉన్నారు అక్కడ, ఆహ్లాదిత, వీళ్ళందరూ కూడా రేపు పాటలు పాడతారు, వాళ్ళు చక్కగా పెర్ఫామ్ చేస్తారు, షీలోని వీళ్ళందరూ ఉన్నారు. కనుక దయచేసి అందరి పిల్లలు 10 o'clock మ్యూజిక్ క్లాస్కి వచ్చి కూర్చోవాలి. మనవాళ్ళు పాడుతూ ఉంటే మీరు ప్రేయర్ చేయాలి మనవాళ్ళ కోసం, వాళ్ళు బాగా పాడాలనేసి దేవుడు ఆ టైంలో మంచి తలాంతి ఇవ్వాలని వాళ్ళ కోసం మీరు ప్రేయర్ చేయాలి. మర్చిపోకండి రేపు మార్నింగ్ 10 o'clock. ఓకే తల్లి ప్రజల గ్రూప్ లో పెడతారు. సన్హిత స్నేహిత ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకున్నానా? మీకు అక్క ఇచ్చిన క్యారెక్టర్ డానియేల్ అండ్ యోషియా. ఓకేనా? నేను మీకు లింక్ ఆల్రెడీ యోషియా పెట్టాను, డానియల్ పెడతాను. ఓకే అది ఓకే నాన్న, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఓకే బాయ్ బాయ్. ఓకే నాన్న మీకు లీవ్ అయిపోండి, బాబాయ్. ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే ఉండండి, లేదంటే లీవ్ అయిపోండి. అంకుల్ రికార్డింగ్ ఆఫ్ చేయండి అంకుల్. మర్సీ కృపా ఐసాక్. బాగుంది నాన్న మీ హోంవర్క్. మీరు వీడియో ఆన్ చేయలేదు హోంవర్క్ చెకింగ్ టైం అప్పుడు, అందుకే చెక్ చేయలేదు. బాగుంది నాన్న, వెరీ గుడ్. వెరీ గుడ్ తల్లి మర్సీ అండ్ కృపా, వెరీ గుడ్. మర్సీ కృపా ఐసాక్, వెరీ గుడ్. ఫిస్కి ఇలా చెప్పు తల్లి, అన్మ్యూట్ చేసుకో. ఏం పేరు? ఏమైంది నాన్నమ్మకి?
ఓకే ప్రార్థించండి. ప్రేమ గల తండ్రి యేసయ్య మీకు వందనాలు ప్రభువా. ఈ కృపలో తండ్రి మరి ప్రిస్కిల్ల యొక్క నానమ్మ నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి ఆ బిడ్డకి ఫీవర్ తో బాధపడుతూ ఉంటుంది కా ప్రభువా, మరి నీ దగ్గర సంపూర్ణ స్వస్థత కలదు అనే ప్రభు నమ్మకంతో మిమ్మల్ని మేము అడుగుతూ ఉంటుండగా చంటి బిడ్డలు ఆశపడి ఉంటుండగా ప్రభువా. మరి ప్రార్థన విధానాన్ని బట్టి తండ్రి సహవాసంగా ప్రార్థన చేసినప్పుడు అనేక ఆశీర్వాదాలు మేము పొందుకున్నప్పుడు ప్రభు వాటి అన్నింటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి ఈ సమయంలో తండ్రి మీ వీళ్ళ నానమ్మ నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. మరి ఆ బిడ్డ ఎందుకైతే ప్రభు అస్వస్థరాయలే అయ్యిందో తండ్రి, కానీ ప్రభు నీకైతే సమస్తం ఎరుగిన వారు ఎటువంటి ప్రభు అనారోగ్యానికి బిడ్డ వెళ్లకుండా తండ్రి ప్రత్యేక కాపుదల ప్రత్యేక దూతలు బిడ్డకు తోడుగా ఉంచి మనం అడుగుచున్నాం తండ్రి. ఏమైనా మెడిసిన్ ఆమె తీసుకుంటూ ఉన్నట్లయితే ప్రభు మెడిసిన్ ద్వారా గొప్ప స్వస్థత బిడ్డకు మీరు ప్రసాదించండి నాయన. మరి అన్ని విషయాల్లో ప్రభు తినేది త్రాగేది ఏది తీసుకోవాలి తీసుకోకూడదు అన్ని కూడా ప్రభు ఆమె తెలుసుకొని నాయన నీ ఆశీర్వాద ప్రకారం ఆ బిడ్డ తీసుకోవడానికి సహాయం చేయండి. నూతన ఆరోగ్యంతో బిడ్డను నింపమని అడుగుచున్నాం తండ్రి. నేను ఎటువంటి నీసం నిస్సత్తులు బిడ్డను తాకనీయకుండా సహాయం చేయండి. ఆమె ఒకవేళ పండుకొని ఉంటుంటే తండ్రి ఆమె చుట్టూ ఆమె మంచం చుట్టూ నీ కాపుదల భద్రత ఉంచండి తండ్రి. ఎటువంటి ప్రభు అనారోగ్యం బిడ్డకు మాటలకుండా సహాయం చేయమని అడుగుచి మేమందరం మరి ఒకసారి ఆ బిడ్డ నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉంటుండగా రేపటి దినానికి మేము నూతన సాక్ష్యం వినడానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుచు యేసునామములో ప్రతిమలు అడవేడుకొంచున్నాము తండ్రి. టాలెంట్ షో లాగా మీకు ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్ వస్తే దాంతో ఒక సండే స్కూల్ సాంగ్ చేయండి. మీకు ఏ యాక్షన్ సాంగ్స్ వస్తే యాక్షన్ సాంగ్స్ చేయండి. ఎవరికైనా కూడా 2-3 మినిట్స్ టైం, ఆ 2-3 మినిట్స్ ఒక్కొక్కరికి ఉంటుంది. ఆ 2-3 మినిట్స్ లో మీరు ఏం పెర్ఫామ్ చేయగలరో మీరు చేసి చూపించండి. పాట పాడితే పాడచ్చు, సండే స్కూల్ సాంగ్స్. ఓకే, అలా అన్ని మీరు 2 డేస్ లో కొంతమంది ఒక రోజు కొంతమంది ఒక రోజు అవుతారు. ఓకేనా? ఓకే, పెద్దల కుట్టి చూడు కుట్టి. అన్ని చూసుకో కుట్టి తల్లి. నాకు ఏ క్యారెక్టర్ ఇచ్చారు అక్క? రాస్తున్నారు ఆ రోజు. నాన్న కుట్టి తల్లి వచ్చానక్క. రోజు వాయిస్ బ్రేక్ నాకు అర్థం కాలేదు. కుట్టి నీకు వైన్ యార్డ్ వచ్చింది? ఇంతక వైన్ యార్డ్ May 24th నుండి అలసిన. నేను మీకు పెట్టినట్టు ఉన్నాను. లేదక్క. పెట్టలేదా? మా ప్రజలా సరే నాన్న. ఇప్పుడు అంకుల్ విన్యార్డ్ రికార్డింగ్ ఆప్షన్ ఉంది.